ఈ వారం రాశిఫలితాల్లో చిన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో జరిగినటువంటి దుర్ఘటన మీకందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటన జరగడానికి ఒక 7 నెలలు ముందుగా విహారయాత్రలు విషాదయాత్రలు అవుతాయి. పిల్లల్ని బతికినాడుకోండి, ఏదో విధంగా వాళ్ళని లాలించి నీళ్ల దగ్గరికి మాత్రం పంపించొద్దు అని నేను స్పష్టంగా పంచాంగ పట్టణంలో చెప్పాను, పంచాంగంలో రాశాను. మీరు పంచాంగంలో చూసుకోవచ్చు. అదేవిధంగా ఈటీవీ పంచాంగ పట్టణంలో కానీ, మా టీవీ పంచాంగ పట్టణంలో కానీ, జమిని వాళ్ళ పంచాంగ పట్టణంలో కానీ, భక్తి టీవీ వాళ్ళ పంచాంగ పట్టణంలో కానీ, అదేవిధంగా ములుగు.com పంచాంగంలో కానీ ఈ విషయాలన్నీ మీరు స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే జ్యోతిషాస్త్రం అనేది ఉంది, దాన్ని ఉపయోగపెట్టుకుంటే, తద్వారా జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గత సంవత్సరం చెప్పాను ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ గురించి భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, జాగ్రత్త తీసుకోమని. అక్కడ ప్రభుత్వానికి కూడా హిందీలో లేఖలు రాశాను, ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జ్యోతిషాస్త్రం అనేది జరగబోయేటటువంటి వాటిని సూచిస్తూ తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ శాస్త్రం వల్ల ప్రయోజనం ఏర్పడుతుంది. జరిగేది ఎట్లా జరిగేటప్పుడు జ్యోతిషాస్త్రం వల్ల ప్రయోజనం లేదు. జ్యోతిషాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జరగబోయేటటువంటి సంఘటనలు తెలుసుకొని వాటికి జాగ్రత్తలు తీసుకుంటే తలకాయ మీద తగలాల్సినటువంటి దెబ్బ వీపు మీద తగులుతుంది, అంటే ప్రమాదం తప్పుతుంది. వీటి వల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే దురదృష్టవశాత్తు జ్యోతిషాస్త్రంలో పరిశోధనలు తక్కువైపోయినాయి. వ్యక్తిగతమైనటువంటి ఆడంబరాలకు ఇస్తున్న ప్రాధాన్యతని ప్రజలకు ఇవ్వటం లేదు, జ్యోతిషాస్త్రానికి ఇవ్వటం లేదు. ఎంతసేపటికి దొంగరాళ్ళు అమ్ముకోవటం, నీలమని వజ్రమని వైడూర్యమని పచ్చని అవ్వని ఇవ్వని అని చెప్పని పనికిమాలిన రాళ్ళన్ని కూడా అంటగట్టి ప్రజల్ని మోసం చేయటం. ఆ రాళ్లకే విలువ ఉంటే మొన్న ఎన్నికల్లోనండి జగన్మోహన్ రెడ్డి ఒక రాయి, చంద్రబాబు నాయుడు గారు ఒక రాయి, రఘువీరారెడ్డి గారు ఒక రాయి వేసుకుంటే సరిపోతుంది కదా. ఈ ఎలక్షన్లు దేనికి, ప్రచారం దేనికి, ఓటేయడం దేనికి, అవి లెక్క పెట్టడం దేనికి, ఇవన్నీ కూడాను చాలా మోసంతో చేస్తున్నారు. అది కూడా కేవలం రేటును దృష్టిలో ఉంచుకొని కొంతమంది రుద్రాక్షలు అవి పడితే మా దగ్గర ఒరిజినల్గా దొరుకుతాయి, మేము ప్రపంచవ్యాప్తంగా తిరిగి మొత్తం చుట్టేసి వచ్చాం, మేము రుద్రాక్ష నిపుణులం. వాళ్ళ రుద్రాక్ష గురించి ఏమీ తెలియని రోజుల్లో 1889లో మా తాతగారు స్థాపించినటువంటి సేవపీఠంలో ఉన్నటువంటి రుద్రాక్షలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళు రుద్రాక్షలను వ్యాపారం చేయటమే కాకుండా మన సాంప్రదాయాన్ని దెబ్బకొడుతున్నారు. అందుకే నేను మాట్లాడుతున్నా. ఏమిటంటే అది పులి స్త్రీలు ఎవ్వరూ కూడాను రుద్రాక్షలు ధరించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడాను. భర్త ఉన్నటువంటి స్త్రీలు కానీ పెళ్లి కానటువంటి ఆడపిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను రుద్రాక్షలు ధరించకూడదని రుద్ర సంహితలోనూ శైవ మహాపురాణంలోనూ శివపురాణంలోనూ వేదంలోనూ చెప్పబడ్డటువంటి విషయం. అలాంటిది కొంతమంది వ్యాపారస్తులు ఆడవాళ్ళు కూడా రుద్రాక్షలు ధరించవచ్చు అని చెప్పి అమ్మేసి వాళ్ళు లాభాలు చూసుకుంటారు తప్పితే జరిగేటువంటి అనర్థాలను మాత్రం గమనించుకోవట్లేదు. ఇలాంటి అప్రదిష్టమైన పనులు జరుగుతున్నాయి కాబట్టే ఇలాంటి సంక్షోభాలు, ప్రమాదాలు, ఉపద్రవాలు ఏర్పడుతున్నాయి. మనం సక్రమంగా ఉంటే ప్రకృతి కూడా సక్రమంగా ఉంటుంది అనేటువంటి ఒక భావన పెద్దలు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సనాతన సాంప్రదాయాల్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని మేము ఎంఏ అస్ట్రాలజీ చేశాం, మేము ఎంఏ సాన్స్క్రిట్ చేశాం అంటే ఇప్పుడు రామాయణం రాసినటువంటి వాల్మీకి ఏమైనా డాక్టరేట్ ఉందా, పద్మశ్రీ ఉందా? మహాభారతం రాసినటువంటి వ్యాసుడికి ఏమైనా డాక్టరేట్ ఉందా, పద్మశ్రీ ఉందా, పద్మభూషణ్ ఉందా? కాళిదాసు మహానుభావుడు, మహాకవి, ఆయనకే డాక్టరేట్ లేదు, ఆయనకే బిరుదు లేదు. అదేవిధంగా తెనాలి రామకృష్ణ,
మహానుభావుడు గొప్పగా రాశాడు జ్యోతిష్ శాస్త్రం. మరి ఆయనకు కూడా ఎలాంటి డాక్టరేట్ కానీ పద్మశ్రీ కానీ లేదు, ఎలాంటి అవార్డులు లేవు, ఎటువంటి సన్మానాలు ఆయనకే జరగలేదు. ఈ సందర్భంగా మంత్రేశ్వర ఫలదీపిక అని చెప్పిన గొప్ప గ్రంథం రాసినటువంటి మహానుభావుడు మంత్రేశ్వరుడికి డాక్టరేట్ లేదు, ఏమీ లేదు. అంటే ఆయన ఎంఏ చదువుకోలేదు, ఎంఎస్సీ చదువుకోలేదు, లేకపోతే ఆయనకి డబుల్ డిగ్రీలు లేవు. అంటే ఇవన్నీ ఏమిటంటే మీరు ఒకసారి పరిశీలన చేసుకోవడం కోసం చెప్తున్నాను. జ్యోతిష్శాస్త్రం అనేది దైవదత్తమైంది, ఇది 100కి 100 రూపాయలు వాస్తవం. ఇది చదువుకున్నంత మాత్రాన వచ్చేటటువంటి విద్య కాదు, దీనికి దైవానుగ్రహం ఉండాలి, మంత్రానుష్ఠానం ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, చెప్పిన మాట నిజం కావాలి. అది ఇందులో నిమిడీకృతమైన విషయం. జ్యోతిష్యం చెప్పేటటువంటి శాస్త్రకారుడు ఎవడైతే ఉన్నాడో వాడి జాతకంలో యోగ్యత ఉంటేనే ఇలాంటివి చెప్పగలుగుతాడు, కానీ కేవలం శాస్త్రాన్ని పఠించినంత మాత్రాన చెప్పలేరు. డిగ్రీలు పెట్టుకున్నంత మాత్రం శాస్త్రం అంతకంటే రాదు. కొంతమంది ఆడవాళ్ళు జ్యోతిష్యం చదువుతున్నారు, అది పూర్తిగా విరుద్ధమైన విషయం. ఆడవాడు గాయత్రి మంత్రం చదువుతున్నారు, అది పూర్తిగా శాస్త్ర విరుద్ధం. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి సమాజంలో ఇలాంటి అపశృతులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుకోవడంలో భాగంగా మీరు మంచి విషయాలను ప్రోత్సహించండి, చెడ్డ విషయాలను దయచేసి ప్రోత్సహించవద్దు. వచ్చిన మనవి, కొంతమంది అడుగుతున్నారు ఈ 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు కదా, మరి 24 మందికి ఆయుర్దాయం లేదా అని చెప్పని అడుగుతున్నారు. 20 మందికి ఆయుర్దాయం ఉండి 4కి ఆయుర్దాయం లేకపోతే ఈ 4తో కలిసినటువంటి ఆ 20 మంది కూడాను అల్పాయుష్కులే అవుతారు, వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతారు. రైల్లో ఒక కంపార్ట్మెంట్లో 70 మంది ఉంటే అందులో 20 మందికి ఆయుర్దాయం లేకపోయినా మిగిలిన 50 మందికి ఆయుర్దాయం ఉన్నా ఆ 50 మంది కూడా నా ఆయుర్దాయం లేనటువంటి అల్పాయుష్కుల కిందే పరిగణింపబడతారు. దీన్నే సామూహిక మరణయోగం అని చెప్పని అంటారు. ఈ సామూహికమైన మరణయోగానికి కారణం శని, రాహువులు, కేతువు, ఈ గ్రహాలను అనుసరించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చెప్పారు మన శాస్త్ర గ్రంథాలు, ప్రాణినాం నిత్యం సన్నిహితో మృత్యుహు, ప్రతివాడికి కూడా నెస్కాట్ ఉంటుంది, కుటుంబ సభ్యుల ఎస్కార్ట్ యజమానికి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి 50 మంది ఎస్కార్ట్ ఉంటారు, ప్రధానమంత్రికి 1000 మంది ఎస్కార్ట్ ఉంటారు ఉదాహరణకి. ఇలా ఎవరి వరకు వాళ్ళు రక్షణ తీసుకుంటారు, కానీ వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతో ఖర్చు పెట్టి ఆ ఎస్కార్ట్ ఏర్పాటు చేసుకోవాలి, కానీ ఖర్చు లేకుండా పిలవకుండా ఎప్పుడూ మనిషిని వెన్నంటి పెట్టుకొని ఉండేది ఏది అంటే మృత్యువు. అందుకనే ప్రాణినాం నిత్యం సన్నిహితో మృత్యుహు అన్నారు. ప్రాణిని ఎప్పుడు కూడాను కనిపెట్టుకొని ఉండేది మృత్యువే. ఆ మృత్యువు యొక్క ప్రతిరూపమే కేతువు. కేతువు ఇచ్చే ఫలితాలు ఆ రకమైన ఫలితాలను ఇవ్వగలుగుతాడు. అందుకనే ఈ యొక్క యాక్సిడెంటల్ మరణాలకు కానివ్వండి, సామూహికమైన మరణాలకు కానివ్వండి, సునామీ లాంటివి వచ్చి కొన్ని 100,000 మంది కొట్టుకుపోయి చనిపోవటానికి కానివ్వండి, ప్రధానంగా ఆధిపత్యం వహించేటువంటి గ్రహం కేతువు, తర్వాత శని, రాహువులు. ఈ విషయాన్ని గమనించి మంచివాళ్లతో తిరగటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు కూడాను రుద్రకవచాన్ని చదువుకుంటే మృత్యు భయం లేకుండా ఉంటుంది, గండాలన్నీ కూడా తప్పిపోతాయి. కాబట్టి ప్రతిరోజు కూడాను మీరు రుద్రకవచాన్ని పఠించడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది, మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు, గుప్తదానాలు చేస్తారు, రహస్య చర్చలు కొనసాగిస్తారు, ముఖ్యమైన ఆర్థిక పత్రాలు సకాలంలో కనపడక తాత్కాలికంగా ఇబ్బందికి గురవుతారు. మీకు మేలు చేకూర్చే అంశాల్లో ఈ వారం కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి, సంతాన పురోగతి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి గాను కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. నిత్యం అష్టములుగా గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఈ ధూపం వల్ల గాలి, ధూళి ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటి దుష్ప్రభావం పోతుంది,
ఒక మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాని ప్రభావం నశించిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకనే ఈ అష్టమూలిక గుగ్గిలానికి ఇంత ప్రఖ్యాతి వచ్చింది. 8 రకాల మూలికలతోటి, వనమూలికలతోటి, అవి కూడాను దైవ సంబంధమైనటువంటి దేవతా వృక్షాల నుంచి తీసినటువంటి చక్కెరతోటి, బేడతోటి చేసినటువంటి యొక్క ధూపం వల్ల మరింత విశేషమైన ఫలితాలు ఉంటాయి. ధూపం వేసినటువంటి గంట గంటన్నర వరకు అదే వాసన వస్తూ ఉంటుంది. అది కృత్రిమైనటువంటి సెంటు కాదు, అది సహజ సిద్ధమైనటువంటి వాసన. అందుకని ఆ రకమైనటువంటి సుగంధ పూరితమైనటువంటి గుగ్గిలంతో పొగ వేయటం వలన చాలా మేలు జరుగుతుంది. అంటే నేను ఒక మాటలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి మాట చెప్పి విరమించవచ్చు, కానీ దీని విశిష్టత మీకు తెలియాలన్న ఉద్దేశంతో కొంత వివరంగా చెప్పడం అనేది జరిగింది. వైద్య విధానాల్లో నూతన పద్ధతులను అవలంబిస్తారు, మెడిటేషన్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను తొట్టుపాటు లేకుండా అడిగినటువంటి దానికి వెంటనే సమాధానం చెప్పగలిగి ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి ఏర్పడుతుంది, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, మానసికమైనటువంటి సంతోషం, మనోధైర్యం కలుగుతుంది. ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను లక్ష్మీతామర ఒత్తులతోటి, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన.